ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. దిస్ ఈజ్ రాధా. ఎలా ఉన్నారండి అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్మైలింగ్గా ఉండండి. ఎస్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నార్మల్గా మనం డైలీ క్రీమ్స్ యూజ్ చేస్తాం, ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్ అని, మాయిశ్చరైజర్లు అని, వ్యాజలైన్స్ అని, పౌడర్స్ అని. మనం ప్రతిరోజు మన ఫేస్ మీద ఒక్కసారైనా కెమికల్ పెడతామండి. ఈవెన్ మనం యూజ్ చేసే సోప్స్ కూడా, ఈ కెమికల్స్ అవి అనేవి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మన చర్మాన్ని వారంలో ఒక్కసారైనా సరే తైలమర్దన అంటే ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవడం కంపల్సరిగా చేయాలన్నమాట. ఇట్స్ అ నాట్ జోక్ అండి. వెనకటి రోజుల్లో వాళ్ళు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే హెయిర్ టాప్ టు బాటమ్ ఆయిల్ అంతా అప్లై చేసి అప్పుడు తలస్నానం చేసేవాళ్ళు. పుట్టినరోజు అంటే యాక్చువల్గా వాళ్ళు నువ్వుల నూనెతో టాప్ టు బాటమ్ మొత్తం అంతా తైలమర్దన చేసుకొని, తర్వాత సున్నిపిండి యూజ్ చేసుకొని, కుంకుడికాయ యూజ్ చేసుకొని, అలా అభ్యంగన స్నానం అంటారు కదా, అలాంటి స్నానాలు వాళ్ళు ఖచ్చితంగా ఆచరించేవాళ్ళు వెనకటి రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అసలు ఎవరు పెడుతున్నారండి? కుదిరితే కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటున్నారు, ఇంకా ఫేస్కి ఏ ఆయిల్స్ యూజ్ చేయట్లేదు. కానీ ఖచ్చితంగా స్కిన్ మీద, ఫేస్ మీద ఆయిల్ అనేది కంపల్సరిగా పెట్టాలి, టాప్ టు బాటమ్. సరే, లిమిట్ వదిలేసేయండి. ఫేస్ గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఖచ్చితంగానండి ఆయిల్స్ అనేవి యూజ్ చేయండి. సరే, ఇప్పుడు మనం ఏ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి? ఖచ్చితంగా మనం నువ్వుల నూనె మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. ఆయిల్స్ అన్నిట్లో కన్నా నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది, ఎక్సలెంట్ రిజల్ట్ చూపిస్తుంది. మన బోన్స్ ఉంటాయి కదండి, మన చర్మం 7 పొరల్లో నుంచి లోపలికి వెళ్ళి బోన్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఆయిల్, టచ్ అయ్యే ఆయిల్ ఏంటి అంటే నువ్వుల నూనెనంట. అంత శక్తి ఉంటుందంట నువ్వుల నూనెలో. అట్ ది సేమ్ టైం మన చర్మం అందానికి, మృదుత్వానికి కూడా మనం ఈ నువ్వుల నూనె అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలంట. ఓకే, ఎస్. ఈరోజు ఈ నువ్వుల నూనెతో మన స్కిన్ని వైటనింగ్గా ఎలా చేసుకోవాలి, వారంలో ఒక్కసారి మన చర్మాన్ని, మన చర్మం మీద ఉన్నటువంటి డెడ్ సెల్ ఏదైతే ఉందో న్యాచురల్గా క్లీన్ చేసుకొని ఒక్క సిట్టింగ్లోనే ఫేస్ని కంప్లీట్గా క్లీన్ చేసుకుందాం. ఇది ఎలాగో, ఈ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ నేను తీసుకుంటున్నాను నువ్వుల నూనె అండి. చాలామందికి నువ్వుల నూనె పడదు, చాలామందికి కొబ్బరి నూనె పడదు. నేను ఇవి పడుతుంది, ఇవి పడదని నేను చెప్పానండి. ఎవరి స్కిన్కి ఏది పడితే అది యూజ్ చేయండి. నాకు కోకోనట్ ఆయిల్ పడదండి. కోకోనట్ ఆయిల్ వాడితే నా ఫేస్ బ్లాక్ వస్తుంది అనమాట. చాలామందికి కోకోనట్ ఆయిల్ బాగా పడుతుంది, మంచి కలర్ వస్తారు. అలాగా మీకు ఏ ఆయిల్ అయితే బాగా పడింది, ఫస్ట్ మీరు ఆయిల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నవాళ్ళు, ఇలాగా ముక్కు మీద బాగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నవాళ్ళు, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు సిస్టమ్స్ ముందు కూర్చొని, వారమంతా కూడా ఫేస్ అంతా కూడా మనకి బాగా డెడ్ సెల్ బాగా పెరిగిపోతుంది, బయటికి వెళ్తాము, పొల్యూషన్ వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ మన ఎప్పుడైతేనండి మనం మసాజ్ చేసుకుంటామో లోపల బ్లడ్ సర్క్యులేషన్, మన ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుందండి. అలా జరిగినప్పుడే మన ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా నేను కళ్ళ చుట్టూ చేశాను కదా, నల్లటి వలయాలతో బాధపడేవాళ్ళు అండ్ స్కిన్ బాగా జారిపోతుంది, ఏదైనా 30 ఇయర్స్ ప్లస్ వస్తే స్కిన్ జారిపోతుందండి. ఎప్పుడైనా సరే అప్వర్డ్ డైరెక్షన్లో ఇలాగ ఆయిల్ మసాజ్ అనేది చేసుకోండి. ఎక్కువ ఆయిల్ పెట్టండి, ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట, తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. నువ్వుల నూనె అయితే మన చర్మం 7 పొరల్లో నుంచి వెళ్ళి ఎముకల్లోకి వెళ్ళేంత గట్టి శక్తి ఉంది. ఏమి నూనె అంటే నువ్వుల నూనె. అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, మీరు వారమంతా ఒక ఏదైనా బయట మీరు స్టడీ చేస్తున్నా, జాబ్స్కి వెళ్ళినా, వారంలో 2 సార్లు ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ అనేది చేసుకోండి. ఈవెన్ బాయ్స్ కూడా అండి. ఇలాగ మీరు ఎంత బాగా ఫేస్కి ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటారో ఫేస్ అంత అందంగా వస్తుంది. అండ్ ఇంకొకటి అండి, చాలామందికి మేము మసాజ్ చేసుకోలేం, మాకు తెలీదు అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఇలాంటి రోలర్స్ తీసుకోండి. మసాజ్ రోలర్స్ అని మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో దొరకలేదు అనుకుంటే మీరు
తొందరగా తీసుకోవాలి. అక్కడ కాస్ట్ ఎక్కువ అనుకుంటే మనకి బయట ఏదన్నా సరే పెడుతుంటారు కదండి, అక్కడ మనకి అమ్ముతారనమాట, చెక్కవి అమ్ముతారనమాట, క్రాఫ్ట్ బజార్లు అంటారు కదా, అలాంటి క్రాఫ్ట్ బజార్లో మనకి ఇలాంటి చెక్కవి అమ్ముతారు. చెక్కవి తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. చెక్కవి అయితే ఇలా తీసుకొని అప్వార్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. చూడండి, కొంచెం ఫోర్స్గానే పైకానండి స్కిన్ని బాగా. మీరు చేసుకోలేదు, చేతులు మాకు చేత కాదు అనుకున్న వాళ్ళకి ఈ రోలర్స్ నేను చెప్తానండి. వెనకటి రోజుల్లో వారంలో 4-5 సార్లు తైలమర్దన ఫుల్ బాడీ చేసుకునే వాళ్ళండి. ఇప్పటి రోజుల్లో టైం కూడా లేదు మనకి చేసుకుంటాను కాబట్టి నేను మీకు ఫేస్కి చూపిస్తున్నానండి. నేనైతే మీకు ఇచ్చే సలహా ఏంటంటే నువ్వుల నూనె, లేదు కొంతమందికి ఆలివ్ ఆయిల్ బాగా పడుతుంది. మా పిల్లలకి చాలా బాగా పడింది ఆలివ్ ఆయిల్, నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఆలివ్ ఆయిల్ పడితే ఆలివ్ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, కానీ కంపల్సరిగా మసాజ్ చేసుకోండి. పౌడర్ పెట్టుకుంటాము, క్రీమ్స్ రాసుకుంటాము, అవన్నీ లోపలికి వెళ్తాయి కాబట్టి ఆయిల్ తోటి ఖచ్చితంగా ఇలా చేసుకోండి. కొంచెం హీట్ చేసి పెట్టుకోండి. చాలామందికి కొంచెం ఫేస్ కొంచెం నెమ్మున్న వాళ్ళు ఆయిల్ చేసి పెట్టుకోండి ఫేస్కి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా పైకి కూడా అండి స్కిన్ను, ఎక్కడైతే మనం ఇలా చేస్తుంటామో మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా వస్తుందండి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటే మన ఫేస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. మీరు పార్లర్కి వెళ్ళి అక్కడ మీరు వేలకు వేలు పోసుకొని బ్యూటీ పార్లర్లో మీరు ఫేషియల్ చేయించుకునే బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి సరేనా. ఫేస్ మీకు 2 డేస్కి మీకు ఫేస్లో ఆ నునుపుదనం డ్రైనెస్ ఉండదండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆయిల్ మసాజ్ అనేది చేయాల్సిందే, అప్పుడే మీ స్కిన్ చాలా అందంగా ఉంటుంది అనమాట. కళ్ళ కింద అండి, కళ్ళ కింద చాలామంది నల్లటి వలయాలతో బాధపడుతుంటారు. ఇలా మీరు నైట్ చేసి, నేను నెక్స్ట్ మీకు ప్రొసీడింగ్స్ చెప్తున్నానండి, నెక్స్ట్ ఇంకా చూపిస్తాను, మీరు అవి కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనా. ఇలాగ కళ్ళ మీద చాలా రిలాక్స్గా కూడా ఉంటుందండి, మనం లోపల దాకా వెళ్తుంది కాబట్టి స్కిన్లో డ్రైనెస్ అనేది ఉండదు, మంచిగా స్కిన్ కూడా చాలా గ్లాసీ లుక్ వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఇది ఇలా ట్రై చేయండి. కళ్ళ కింద అండి, ముఖ్యంగా కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఇటువంటి మసాజెస్తో చేసుకోండి. అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం అదే అనమాట. ఇలా చేసుకోండి. చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఇలాగ హ్యాండ్ తోటి ఇంకొక్కసారి మసాజ్ చేసుకోండి. ఫేస్ మొత్తం ఎక్కడికక్కడ మనకి పాయింట్స్ ఉంటాయి కదా, ఇలా చేసుకోవడం వల్ల మనం రిలాక్స్ అయిపోతాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రొసీడింగ్కి వెళ్దాం పదండి. ఇక వచ్చేసి స్టీమ్ అనమాట. ఖచ్చితంగా ఫేస్ స్టీమ్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ మసాజ్ తర్వాత ఫేస్ స్టీమ్ పెట్టుకుంటే చాలామందికి మొహం లావుగా ఉంటుంది కదండి, ఆ లావు తగ్గిపోతుంది అనమాట, ఫేస్ చాలా స్లిమ్గా వస్తుంది అనమాట. ఖచ్చితంగా స్టీమ్ అయితే పెట్టుకోండి, అదంతా బాగా నానిపోతుంది. బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ, డెడ్ సెల్ కానీ మొత్తం ఆ డెడ్ స్కిన్ మొత్తం అంతా చాలా బాగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈజీగా మనకి ఆ డస్ట్ కానీ పొల్యూషన్ కానీ రిమూవ్ చేసుకోవడానికి ఇది ఒక ప్రొసీడింగ్స్ అనమాట అండి. నేను చాలామంది నన్ను కామెంట్లో కామెంట్ చేశారు, మీరు ఇవన్నీ మీకు ఎలా తెలుసండి, నేను ఆల్రెడీ చెప్పానండి, నేను అడ్వాన్స్ ట్యూషన్ కోర్స్ నేర్చుకున్నానండి, నేను నేర్చుకొని ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఓకేనా. యా, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఫేస్ మీద ఎంత డస్ట్ కానీ ఎంత పొల్యూషన్ కానీ అదంతా దాని మురికి పేరుకుపోయిన మురికి నేను ఎలా రిమూవ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మీరు వారంలో కుదిరితే ఒక్కసారన్నా ఇది ట్రై చేయండి. ఆ నలుపు, ఆ పేరుకున్నది మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఫేస్. మీకు మిగతా 2 డేస్ చేసుకుంటే మిగతా డేస్ అన్నీ కూడా మీకు ఆ 5 డేస్ కూడా ఫేస్ చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ప్రొసీడింగ్స్, స్క్రబ్ అనమాట. మీరు మీగ్గా స్క్రబ్ చేసుకోవాలి, మాకు న్యాచురల్ స్క్రబ్ చెప్పండి అనుకున్న వాళ్ళు కాఫీ పౌడర్లో కొంచెమంతా లెమన్ అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని మసాజ్ చేసుకోండి. న్యాచురల్ స్క్రబ్బర్ అనమాట అది, నేను మీకు ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను, మీకు అది కూడా చెప్తున్నాను నేను మీకు. ఇలాగా మసాజ్ చేసుకోండి. మీకు లేదనుకుంటే రోలర్ పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకోండి, ఫేస్లో తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా నాని నాని ఉంది కాబట్టి అండి ఈ ముక్కు మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తాయండి. మీరు పార్లర్కి వెళ్ళి తీయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. మీకు
కొంచెం ఫేస్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఇటువంటివి ట్రై చేయండి. కెమికల్స్ యూజ్ చేయకుండా ఇటువంటివి చేసుకున్నట్లయితే స్కిన్ మనం డైలీ కెమికల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా స్క్రబ్ చేసుకోండి. యా, ఇప్పుడు నేను ఈ స్క్రబ్ని కూడా రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఈ స్క్రబ్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నానండి. అండ్ నేను నెక్ కూడా చేసుకున్నాను. నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి. యా, ఇప్పుడు నేను మీరు ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలంటే శనగపిండి పెరుగు కలిపి పెట్టుకోండి. అవసరం ఫేస్ ప్యాక్ నాకు ఇదేంటంటే ప్లమ్ బాగా పడింది కాబట్టి. ప్లమ్ కూడా 100% న్యాచురల్ ప్రోడక్ట్ అండి, కెమికల్స్ లేని ప్రోడక్ట్. ప్లమ్ ప్రోడక్ట్స్ మీద నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ప్లమ్ ప్రోడక్ట్స్. టోనర్ చాలా బాగుంటుంది, గ్రీన్ టీ అండ్ చామోమైల్ ఉంటుంది, అది అసలు బాగలేదు, నాకు అది పడలేదు. 100% న్యాచురల్ గ్రీన్ టీ చాలా బాగుంది. అండ్ చూసారు కదా నేను నెక్ ఫేస్ ఎలా క్లీన్ చేసుకున్నాను. వారానికి కనీసం అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేయండి. అండ్ చూడండి నా ఫేస్ మీద ఎంత డస్ట్ కానీ ఎంత పిగ్మెంటేషన్, నేను ఎలా రిమూవ్ చేసుకోగలిగాను నేను మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీ స్కిన్ చాలా అందంగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. నెక్ దగ్గర బ్లాక్నెస్ కూడా మనం ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, బై బాయ్. యా, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది. ఖచ్చితంగా ఇటువంటి రోలర్స్ కొనుక్కోండి, ఇలాంటి చెక్క రోలర్స్ తీసుకోండి. ఇవి చాలా చాలా చీప్గా వస్తాయండి, మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు. మీరు ఆన్లైన్లో తీసుకోవద్దు, మనకి ఎక్కడైనా ఇవి పెడుతుంటారు కదా, క్రాఫ్ట్ బజార్లో పెడుతుంటారు కదా, అందులో అమ్ముతారు. ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. దీంతో చక్కగా ఫేస్ అంతా కూడా రోలింగ్ లాగా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరిగా ఎవరైతే డిఐవై చేసుకుంటారు, స్కిన్ని కొంచెం కేరింగ్గా తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉందో ఆఫ్టర్ మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.